హాయ్ అండి వెల్కమ్ టు అవరాహి కుకింగ్ అండ్ శాయ్ నేను మిషివా అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనకి నార్మల్గా రోజు ఇడ్లీ తిని తిని బోర్ కొట్టేసి ఉంటుంది కదా ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక రెండు పచ్చిమిర్చి ఆఫ్ ఇంచ్ అల్లము ఒక రెండు టమాటాలు ఆనియన్ ఒకటి ఒక ఐదారు వెల్లుల్లి రెప్పలు ఒక వంద గ్రాములు పన్నీరు తీసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోండి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని బటర్ ఇంట్లోదైనా పర్లేదు బయటదైనా సాల్ట్ లేకకుండా అన్సాల్టెడ్ బటర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి మీరు తినే కారాన్ని బట్టి ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసి ఒక టూ మినిట్స్ ఇలా కొంచెం ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ఇందా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసేసి ఒక వన్ ఫోర్త్ కప్ వరకు వాటర్ వేసి మిక్సీ జార్ తొలిపి దాంట్లో వేసేయండి ఇప్పుడు దాంట్లో ఉప్పు రుచికి తగ్గట్టు ఉప్పు సాంబార్ పౌడర్ ఒక టీ స్పూను హాఫ్ టీ స్పూన్ జీరా పౌడరు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ రెడ్ ఒక టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడరు వేసి బాగా కలపండి అంత మిక్స్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టేసి ఇలా ఉడకనివ్వాలి ఒక పది నిమిషాలు ఇప్పుడు దీంట్లో మనం మనం ఇడ్లీ రేకుల్లో ఎంతైతే బ్యాటర్ వేసుకుంటామో అంతే వేయాలి ఒక్కొక్క గరిటి వేసి మూత పెట్టేయాలన్నమాట నాలుగు ఇడ్లీలు వేసి మూత పెట్టేయండి ఒక టెన్ మినిట్స్ సిమ్లోనే కుక్ చేసుకోవాలి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత మూత తీసేసి పైన కొత్తిమీర వేసేసి మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు దీనికి ఒక తడకా పెట్టుకోవాలి ఒక చిన్న ప్యాన్ తీసుకుని దాంట్లో నెయ్యి కానీ వెన్నకాని వేసి ఆవాలు శనగపప్పు మినప్పప్పు కొంచెం నువ్వులు వేసి పైన యాడ్ చేసుకోవాలి అంతే అండి ఇలా కట్ చేసుకుని వేడి వేడిది సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆఫీస్ నుంచి వచ్చినాక ఇలా వేడి వేడిగా సాయంత్రం చేసుకుంటాక చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మంచి పన్నీర్లో మంచి ఫ్రోటీ ప్రోటీన్ ఉంటుంది కదా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్